नमस्ते वेलकम टू पीपल ब्रॉडकास्टिंग कंपनी समर्पिंचु डेटलाइन स्पेशल फोकस टॉलीवुड लो ड्रग्स व्यवहार मल्ली प्रकंपनलु सृष्टिस्तोंदी ईडी एंट्री तो मरोसारी स्क्रीन शेक अवुतोंदी విచారణ ప్రారంభం కావడంతో నిషా పరుకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు నిందితుల నుంచి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన ఈడీ ఆ సమాచారంతో 12 మంది టాలీవుడ్ నటీనటులకు నోటీసులు జారీ చేసింది. పూరి జగన్నాథ్ను విచారించిన అధికారులు లావాదేవీలకు సంబంధించి ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక రేపటి నుంచి మరికొందరిని విచారించనుంది ఈడీ. డ్రగ్స్ కొనుగోలుకు సంబంధించి డబ్బు ఎలా చేతులు మారింది, ఎవరి అకౌంట్ నుంచి ఎవరి అకౌంట్కు లావాదేవీలు జోరుగా జరిగాయనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఈడీ అధికారులు. టాలీవుడ్లో ప్రకంపనలు సృష్టించిన 4 ఏళ్ల కిందటి డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. పూరి జగన్నాథ్ విచారణతో డ్రగ్స్ కేసు ఎంక్వైరీ పార్ట్ 2 మొదలైంది. గతంలో ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేసి వదిలిపెట్టిన ఈ కేసును ఇప్పుడు ఈడీ దర్యాప్తు చేస్తోంది. డ్రగ్స్ కేసులో హవాలా మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారానికి సంబంధించి పూరిని విచారించిన అధికారులు రేపు చార్మీన్ ఎంక్వైరీ చేయనున్నారు. 1 బై 1 విచారణతో టాలీవుడ్ షేక్ అవుతోంది. ఇదిలా ఉంటే ఈడీ కార్యాలయం వద్ద నిర్మాత బండ్ల గణేష్ ప్రత్యక్షమవడం హాట్ టాపిక్గా మారింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వేగవంతం చేశారు. దర్శకుడు పూరి జగన్నాథ్ విచారణకు హాజరయ్యారు. ఈడీ కార్యాలయానికి తన కుమారుడు ఆకాష్ పూరి, చార్టర్డ్ అకౌంటెంట్ శ్రీధర్తో పాటు వచ్చారు. దాదాపు 9.5 గంటల పాటు ఆయన ఈడీ కార్యాలయంలోనే ఉన్నారు. అయితే కేవలం 3 గంటలు మాత్రమే అధికారులు ఆయన్ను ప్రశ్నించారు. బ్యాంక్ లావాదేవీలపైనే దృష్టి సారించిన ఈడీ విదేశీ లావాదేవీలపై ఆరా తీశారు. బ్యాంక్ లావాదేవీల స్టేట్మెంట్లను వెంట తెచ్చిన పూరి జగన్నాథ్ వాటిని అధికారులకిచ్చినట్లుగా తెలుస్తోంది. వివిధ కేసుల్లో నిందితులు చెప్పిన వివరాల్ని విదేశాల్లో సినిమా షూటింగ్ జరిపినప్పుడు అక్కడ చోటు చేసుకున్న లావాదేవీలపై ఆరా తీసినట్లు చెబుతున్నారు. పూరికి సంబంధించిన 3 బ్యాంక్ ఖాతాల స్టేట్మెంట్స్ ను పరిశీలించారు. ఇవన్నీ వాంగ్మూలం రూపంలో నమోదు చేసుకున్న ఈడీ అధికారులు సుదీర్ఘ విచారణ అనంతరం ఆయన్ను మళ్లీ పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. తాము పిలిచినప్పుడు మళ్లీ రావాలని పూరికి అధికారులు చెప్పి పంపినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇచ్చిన నోటీసుల మేరకు పూరి విచారణలో పాల్గొనగా అక్కడ బండ్ల గణేష్ ప్రత్యక్షమవడం సంచలనం రేకెత్తించింది. ఆయన రాకతో మీడియా ఫోకస్ మొత్తం బండ్లపైనే పడింది. డ్రగ్స్ కేసులో ఇప్పటిదాకా బండ్ల గణేష్ పేరు వినిపించలేదు. అయినా సడన్ గా ఈడీ ఆఫీస్కి ఆయన ఎందుకు రావాల్సి వచ్చింది అనే దానిపై అనుమానాలు నెలకొన్నాయి. దీనిపై స్పందించిన గణేష్ డ్రగ్స్ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని అన్నారు. పూరి ఈడీ కార్యాలయానికి వచ్చి సాయంత్రం దాకా ఉండడంతో టెన్షన్ పడి వచ్చినట్టు గణేష్ తెలిపారు. పూరి గారు ఉదయం వచ్చారు, ఇప్పుడు దాకా లేట్ అయింది, ఏంటి ఆయన టెన్షన్ గా ఉండి ఊరికి కలవడానికి వచ్చారు, అంతేగాని అమ్మ తోడు మరోవైపు రేపు ఈడీ విచారణకు నటి చార్మీ హాజరు కానున్నారు. సెప్టెంబర్ 6న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, సెప్టెంబర్ 8న మరో స్టార్ యాక్టర్ రానా దగ్గుబాటి, సెప్టెంబర్ 9న మరో హీరో రవితేజ, అతని డ్రైవర్ శ్రీనివాస్ ను ఈడీ ప్రశ్నించనుంది. సెప్టెంబర్ 13వ తేదీన నటుడు నవదీప్, ఎఫ్ క్లబ్ జనరల్ మేనేజర్ ఈడీ ముందు హాజరవుతారు. సెప్టెంబర్ 15న ముమైత్ ఖాన్, సెప్టెంబర్ 17వ తేదీ నటుడు తనీష్, సెప్టెంబర్ 20న హీరో నందు, సెప్టెంబర్ 22న హీరో తరుణ్ ను ఈడీ విచారించనుంది. మరోవైపు ఈ కేసుతో లింకులున్న మరికొందరిని విచారించేందుకు ఈడీ కసరత్తు చేస్తోంది. డ్రగ్స్ కేసులో హవాలా మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనలు జరిగినట్లుగా గుర్తించారు అధికారులు. పెద్ద మొత్తంలో విదేశాలకు నిధుల్ని మళ్లించిన విషయంపై ఎంక్వైరీ జరుగుతోంది. డ్రగ్స్ కొనుగోలు చేసి నిందితులకు హవాలా ద్వారా డబ్బులు తరలించారు. అయితే విదేశాలకు నిధుల్ని ఎలా తరలించారనే విషయంపై ఈడీ విచారిస్తోంది. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మరోసారి దర్యాప్తు జరుగుతూ ఉండడంతో టాలీవుడ్లో నిషాపరుల డొంక కదులుతోంది. ఎక్కడి నుంచి ఏ లింకులు బయటపడతాయో అనే టెన్షన్ కొందరిలో ఉంటే మరికొందరు ఆసక్తికరంగా గమనిస్తున్నారు. ఇప్పటికే సెలబ్రిటీలకు డ్రగ్స్ విక్రయించిన పెడలర్స్ కెల్విన్, విక్టర్, కమింగాల స్టేట్మెంట్ సేకరించారు. ఆ విషయాల ఆధారంగా సినీ నటులను విచారిస్తున్నారు అధికారులు. అంతేకాదు ఫారెన్ బ్యాంకులకు ఎంత డబ్బు అక్రమంగా తరలిందనే విషయమై ఆరా తీస్తుంది.
దీనికోసం ఇంటర్పోల్ సాయం తీసుకుంటోంది. కొన్నేళ్ల క్రితం జోరుగా సాగిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు విచారణ ఆ తర్వాత కూలైంది. అప్పట్లో కేసు దర్యాప్తు చేసిన సిట్ అధికారుల్ని కూడా ఈడీ ప్రశ్నించనుంది. 2017 జూలైలో సికింద్రాబాద్కు చెందిన కెల్విన్ మాస్కరన్స్, చాంద్రాయి గుట్ట, ఇస్మాయిల్ నగర్కు చెందిన సోదరులు ఎండీ అబ్దుల్ వహాబ్, ఎండీ అబ్దుల్ ఖద్దూస్లను అబ్కారీ అధికారులు అరెస్ట్ చేసి వారి నుంచి 30 లక్షల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. టాలీవుడ్కి చెందిన వారికి సైతం తాము డ్రగ్స్ సరఫరా చేసినట్లు నిందితులు చెప్పడంతో ఒక్కసారిగా కలవరం రేగింది. దీనికి ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసింది. సిట్టీం 4 ఏళ్ల క్రితం టాలీవుడ్ ప్రముఖుల్ని ఒక్కొక్కరిగా విచారించింది. తాజాగా వారందరికీ ఈడీ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసులో డ్రగ్ కింగ్ పింగ్ గా ఉన్న కెల్విన్ ఈడీ అధికారులకు అప్రూవర్ గా మారారు. ఇతనే కీలక నిందితుడిగా ఉన్నట్లు తెలిసింది. బాలీవుడ్ కేసులో కూడా కెల్విన్ కు లింకులున్నట్లు తేలింది. అలాగే టాలీవుడ్ డ్రగ్ కేసులో కెల్విన్ సూత్రధారి పాత్రధారిగా ఉన్నారని అధికారులు గుర్తించారు. ఈయన్ను ఈడీ 12 సార్లు విచారించింది. గతంలో ఎక్సైజ్ పోలీసుల విచారణలో కెల్విన్ ఎలాంటి విషయాలు చెప్పలేదు. కెల్విన్ కు సంబంధించిన అకౌంట్లలోకి సినీ తారలు భారీగా డబ్బులు జమ చేసినట్లు తెలుస్తోంది. దీంతో సినీ తారల బ్యాంక్ అకౌంట్లను ఈడీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విచారణలో భాగంగా ఆఫ్రికా దేశాలకు నగదు ఎందుకు పంపారు, ఆఫ్రికన్ల బ్యాంక్ ఖాతాల్లోకి నగదు పంపడానికి కారణమేంటి, మీ బ్యాంకు ఖాతాల్లో ఈ అనుమానాస్పద లావాదేవీలేంటి అని ఈడీ ప్రశ్నలు గుప్పించింది. 3 ఆఫ్రికా డ్రగ్ పెడలర్ల ఫోటోలను ఈడీ అధికారులు చూపించి వారెవరో తెలుసా అని పూరిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అందుకైన తెలియదని సమాధానం చెప్పినట్లు తెలిసింది. పీపుల్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ సమర్పించు డేట్ లైన్ స్పెషల్ ఫోకస్ లో స్మాల్ బ్రేక్.